మహాత్మా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మహాత్మా, కొద్దిసేపటి క్రితం ఆల్రెడీ వెంకయ్యనాయుడికి నలుగురు సభ్యులు లేఖ ఇచ్చారు, నడ్డా కూడా వారి వెంట ఉండడం జరిగింది. అంటే మీరు ఒక సెపరేట్ గ్రూప్గా కాకుండా భారతీయ జనతా పార్టీ అనుబంధ సభ్యులుగా గుర్తించేటువంటి కార్యక్రమం జరుగుతోంది అని చెప్పి అనుకోవచ్చా? లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అనుబంధ సభ్యులుగా కాదు, ఏకంగా పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్టుగానే ఆ లేఖ ఇచ్చారు. ఆ లేఖలో సారాంశాన్ని మనం ఒకసారి గమనిస్తే కనుక అందులో స్పష్టంగా మెన్షన్ చేశారు, తాము భారతీయ జనతా పార్టీ వారి చేస్తున్న పని తీరును దానికి అట్రాక్ట్ అయ్యామని, అట్రాక్ట్ అయ్యి తమ పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేస్తున్నామంటూ అందులో స్పష్టంగా మెన్షన్ చేశారు. 10th షెడ్యూల్ రాజ్యాంగంలో పొందుపరిచిన 10th షెడ్యూల్ ప్రకారమే తమ పార్టీని అందులో విలీనం చేస్తున్నామని చెప్పారు. ఈ మీటింగ్లో ఈ ముగ్గురు ఎంపీలు మాత్రమే కనిపించారు. ఒక ఎంపీ గరికపాటి మోహన్ రావు ఆరోగ్య కారణాలతో ఆయన గాయపడ్డ నేపథ్యంలో ఆయన హాస్పిటల్లోనే ఉన్నందున మనకి దృశ్యాల్లో ఇక్కడికైతే రాలేదు, ఆయన కనిపించలేదు. కానీ సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ ముగ్గురు కూడా ఇక్కడికి వచ్చారు, ఆ లేఖను అందజేశారు. ఆ సమయంలో వారితో పాటు కిషన్ రెడ్డి ఉన్నారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, అలాగే బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా కూడా ఉన్నారు, థావర్చంద్ గెహ్లాట్ కూడా ఉన్నారు. వీరందరి సమక్షంలో రాజ్యసభ చైర్మన్గా ఉన్న ఉపరాష్ట్రపతి, మనం ప్రస్తుతం దృశ్యాలు చూడవచ్చు, ఆయన ఇంటి ముందుగానే నిలబడి ఉన్నాం. ఆ ఉపరాష్ట్రపతికి తమ లేఖను, అంటే తీర్మానం చేసిన లేఖను అందజేశారు. ఇదంతా కూడా సాంకేతికంగా టెక్నికల్గా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది రాకుండా ఈ విలీన ప్రక్రియకు ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు. తద్వారా ఇప్పుడు ఆ ముగ్గురు సభ్యులు కూడా భారతీయ జనతా పార్టీ సభ్యులుగానే మారిపోయారు. ఎందుకంటే వారు అనుబంధంగా కాదు, ఏది కాదు, ఇంకా నేరుగా బీజేపీ లెజిస్లేటర్ పార్టీలో సభ్యులుగా మారిపోయినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఆ లేఖలో పొందుపరిచిన సారాంశం ప్రకారం చూస్తుంటే, అంటే వారు ఇక నుంచి తెలుగుదేశం సభ్యులు అని సంబోధించడానికి కూడా వీల్లేదు. వారంతా ఈ క్షణం నుంచి విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అని కూడా ఆ లేఖలో స్పష్టంగా మెన్షన్ చేశారు. కాబట్టి వారంతా ఈ క్షణం నుంచి భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు. సీఎం రమేష్ కావచ్చు, సుజనా చౌదరి కావచ్చు, టీజీ వెంకటేష్ కావచ్చు, గరికపాటి మోహన్ రావు, ఈ నలుగురికి నలుగురు ఈ క్షణం నుంచి ఇప్పుడు బీజేపీలోకి చేరిపోయారు. వారి పదవులకు ఎటువంటి గండం లేకుండా, యాంటీ డిఫెక్షన్ లా తోటి ఎటువంటి సంబంధం లేకుండా పూర్తిగా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ ప్రక్రియకు లోబడే ఈ విలీన ప్రక్రియ అంతా కూడా చోటు చేసుకుంది. వారికి కావాల్సినంత 2/3 మెజారిటీ ఉండడం వల్ల ఈ ప్రక్రియ అంతా కూడా సాధ్యపడిందని చెప్పి సాంకేతికంగా మహాత్మా ఒక బులెటిన్ అనేది రాజ్యసభ చైర్మన్ గా ఉన్నటువంటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉందా? వీరిని భారతీయ జనతా పార్టీ సభ్యులుగా ఇకపై నుంచి గుర్తిస్తున్నాం, పార్టీని ఆల్రెడీ మెర్జ్ చేయడం జరిగింది అనే విషయాన్ని ఒక అఫీషియల్ బులెటిన్ రూపంలో రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పుకోవచ్చా? 10th షెడ్యూల్లో ఉన్నటువంటి క్లాజ్ కనుక ఇప్పుడు టెక్నికల్గా ఎటువంటి హడ్డిల్ కాదు అని చెప్పి భావించిన సందర్భంలో ఖచ్చితంగా ఆ ఫార్మాలిటీస్ ప్రకారం అయితే రాజ్యసభ చైర్మన్గా ఉన్న వెంకయ్యనాయుడు వీళ్ళిలాగా తమ పార్టీని బీజేపీలో విలీనం చేయాలనుకుంటూ తమకు ఒక తీర్మానాన్ని అందజేశారు. ఆ తీర్మానం ఆ 10th షెడ్యూల్కు లోబడి రాజ్యాంగబద్ధంగానే ఉంది. కాబట్టి కావాల్సినంత మెజారిటీ వర్గం స్ప్లిట్ అయింది కాబట్టి పైపెచ్చు అందులో మొన్నటిదాకా పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న వ్యక్తి, ఆ ఉపనేతగా ఉన్న వ్యక్తులే వచ్చి విలీనం చేస్తున్నారు. కాబట్టి ఇది టెక్నికల్గా వ్యాలిడ్ అని చెప్తూ ఆయన ఒక బులెటిన్ రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే బులెటిన్ రిలీజ్ చేయడం అనేది ఒక ఫార్మాలిటీ మాత్రమే. వాళ్ళు ఆల్రెడీ లేఖ ఇచ్చారు, తీర్మానం ఇచ్చారు, తీర్మానం ఆమోదించే ప్రక్రియ అంతా కూడా వెంకయ్యనాయుడు చేతిలో ఉంది. కాబట్టి ఆమోదించిన మరుక్షణం నుంచే అది అమల్లోకి వచ్చేస్తుంది. ఇక బులెటిన్ రిలీజ్ చేయడం అనేది ఒక మెసేజ్ ఇవ్వడం కోసం.